వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ తో కలిసి పలి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించుకోవాలని కేంద్ర మంత్రి ఆకాంక్ష నాలుగు రెట్ల వేగంతో జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి కోట్ల రూపాయల వ్యయంతో స్కైవేల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ వెల్లడి దేశవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆవేదన ఆర్థిక స్థిరత్వానికి చర్యలు చేపట్టామని వెల్లడి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఇంట్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఉచితంగా ఐసోలేషన్ కిట్లు జిహెచ్ఎంసీ పరిధిలో నిన్న ఒక్కరోజే పదివేలకు పైగా కరోనా పరీక్షలు పన్నెండు పాయింట్ మూడు నాలుగు శాతం మాత్రమే పాజిటివ్ నమోదు రాష్ట్ర వ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కోవిడ్ సమిష్టి కృషితో జీవితాలను మార్చిన సంఘటనల గురించి తనతో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు ఈ నెల చివరి ఆదివారం ఇరవై ఆరున ఆయన ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు ఈ పిలుపునిచ్చారు ఇతరుల జీవితాలను సమిష్టి కృషితో మార్చిన సంఘటనలకు సంబంధించిన ప్రేరణాత్మక స్పూర్తిదాయక కథలను వివరంగా పంపించాలని మోదీ ఇవాళ ట్వీట్ చేశారు స్ఫూర్తిదాయక కథలను పంచుకోవాలనుకునేవారు వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో నెంబర్కు ఫోన్ చేసి తమ కథలను రికార్డు చేయవచ్చునని మోదీ పేర్కొన్నారు అదేవిధంగా నమో యాప్ మై వెబ్సైట్ ద్వారా కూడా కథలను పంచుకోవచ్చునని మోదీ తెలిపారు హైదరాబాద్ నగరంలోని పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జ్ మరో వంతెనను నిర్మించనున్నారు మొదటి దశలో మూడు వందల కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జ్ రెండో దశలో రామ్నగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు మూడు లేన్ల వంతెన నిర్మాణం చేపట్టనున్నారు డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో జనం రద్దీ ఎక్కువగా ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకుని వంతెన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలన్నారు అనేక కారణాల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు ఈరోజు మరి హైదరాబాద్ నగరంలో ఇప్పుడంటే మనకు హైటెక్ సిటీ వందరైల్స్ ఇతర ప్రాంతాలు వచ్చాయి కానీ గతంలో మనకు ముఖ్యంగా సినిమా థియేటర్ల కూడలి చాలా జనం ఎక్కువగా జన సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్లో ఏది అంటే మనకు ఆర్టీసీ ఎక్స్ రోడ్ మాత్రమే మనకు ముందు కనిపించేది అటువంటి కీలకమైనటువంటి ప్రాంతంలో చాలా సంవత్సరాల తర్వాత ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఈరోజు మనము శంకుస్థాపన చేసుకోవడం ఉన్నదో నిజంగా చాలా సంతోషం ప్రజలు కూడా కొంత ఆ రకంగా ల్యాండ్ అక్వియేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి కొంత ఆ రోజు అడ్డుకోవడం జరిగింది ఈ రోజు ఆ సమస్య కూడా పరిష్కారమై తప్పకుండా ఇటు ప్రజలకు కానీ లేక మరి ప్రభుత్వాన్ని కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి మనం ఈ రోజు పూజ చేసుకోవడం ఏదైతున్నదో చాలా సంతోషం రెండు ఫ్లైఓవర్లకు ఈ రోజు ఇక్కడ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఆర్డిపిలో భాగంగా రెండు వంతెళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు మార్చి నుంచి ఇప్పటి వరకు నాలుగు రెట్ల వేగంతో జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల అభివృద్ది పనులు పూర్తి చేశామన్నారు ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో జంట నగరాల్లో స్కైవేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు కూడా మరొక ఒక రూపాయలతో మొత్తం కలిపి కలిపి రెండు నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఆరు సంవత్సరాలుగా మరి ఎన్నో రకాల రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ని హైదరాబాద్ మహానగరంలో మనం చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి కొన్ని సంయుక్తంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఉదాహరణకి అంబర్పేట కానీ ఉప్పల్ గాని ఇంకా ఇతర నిర్మాణాలు కేంద్రంతో కలిసి సంయుక్తంగా నేషనల్ హైవేస్తో కలిసి చేస్తా ఉన్నాం మిగతా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వివిధ కార్యక్రమాలు ఎస్ఆర్డిపి రూపంలో జరుగుతూ ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కోవిడ్ నైన్టీన్ వల్ల దేశవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు ఆరోగ్య ఆర్థిక రంగాల్లో గత వందేళ్లలో చూడని రీతిలో సంక్షోభం ఏర్పడిందన్నారు ఎస్బీఐ బ్యాంకింగ్ ఎకనామిక్ కాన్క్లేవ్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక స్థిరత్వానికి చర్యలు చేపట్టామని అన్నారు ఉపాధి ఇతర రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తెలిపారు దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఎస్బీఐ గత ఏడాది ఫిబ్రవరి నుంచి రెండు వందల యాభై బేసిస్ పాయింట్లను తగ్గించిందని శక్తికాంత్ దాస్ తెలిపారు With some useful guidance in respect of the role of uh, central banks. Guided by the age old uh, wisdom summarized in Bejot's dictum that ascribes the role of the lender of the last resort, to, last resort to the central bank, the Reserve Bank of India has taken a number of important historic measures to protect our financial system and support the real economy in the current uh, crisis. Uh, while the eventual success of our policy responses will be known, known only after some time, they appear to have worked so far. And that gives us a lot of satisfaction and that inspires us also to take uh, further measures. While reiterating our intent and dedication to steer the economy through the crisis, I would like to highlight certain key aspects of our policy measures. So, what I, have, uh, what I propose to do. Is uh, to sort of very briefly highlight some of the measures that we have taken, some of the approaches, our broad approach during the current crisis, and with special reference to the aspect of uh, uh, financial uh, stability. Because as you know, the central bank, while looking after aspects of uh, reviving growth, supporting the uh, measures being taken by the government in terms of carrying out uh, necessary changes and uh, announcing necessary measures in areas. Uh, that are in the domain of the Reserve Bank. But at the same time, above all, the Reserve Bank is responsible for the financial uh, stability of uh, the country. And this is one area where I think the Reserve Bank and the financial institutions, and in particular the banks, will have to work in close coordination and in close cooperation to ensure the stability of the financial system in the country now let me first uh, briefly touch upon the monetary policy which uh, measures which we have taken as we have already as you would be already aware the rbi was already in an accommodative uh, stance before the outbreak of covid 19 and uh, from february 2019 onwards on cumulative basis we had cut the repo rate by 135 basis points till the onset of the covid uh, uh, 19 now, consistent with uh, consistent, and that was done mainly to sort of deal with to tackle the slowdown in growth, which was visible at, at that time, and we had uh, elaborately touched upon it in our MPC resolutions. Now, consistent with this policy stance, when uh, liquidity conditions, uh, you know, we had also kept them in ample, ample surplus. ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారి ఇళ్ల వద్దకే ఐసోలేషన్ కిట్ ను సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు మాస్కులు శానిటైజర్లను ప్రభుత్వం ఉచితంగా సమకూర్చనుంది కోటిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందచేయాలని మంత్రి ఆదేశించారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతే స్థాయిలో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు పదివేల మందికి పైగా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు వీరిలో తొలుత ఎటువంటి లక్షణాలు లేకపోయినా రెండు మూడు రోజులు గడిచేసరికి జ్వరం దగ్గు గొంతు నొప్పి వంటి లక్షణాలు స్వల్ప స్థాయిలోనైనా బయటపడుతున్నాయి మున్ముందు కేసుల తీవ్రత పెరుగుతుందనే ఆందోళన నెలకొనడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది ఇదిలా ఉండగా ఇళ్లలో ఐసోలేషన్లో ఉంటూ అవస్థలు పడుతున్న కోవిడ్ బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బాధితుల కోసం టోల్ ఫ్రీ కోవిడ్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు ఛాతి నొప్పితో ఎవరైనా బాధపడుతుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వందల డెబ్బై ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగుకు చేరింది నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది అలాగే ఒక వెయ్యి పదమూడు మంది కోలుకోగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పంతొమ్మిది వేల రెండు వందల ఐదుకు చేరింది కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య మూడు వందల ముప్పై తొమ్మిదికి చేరింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఆరు వందల ఎనభై మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు నిన్న పది మూడు వందల యాభై నాలుగు మందికి కరోనా టెస్టులు నిర్వహించగా అందులో తొమ్మిది వేల డెబ్బై ఆరు మందికి నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు శుక్రవారం అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లో ఏడు వందల అరవై రెండు రంగారెడ్డిలో నూట డెబ్బై ఒక్క కేసులు నమోదయ్యాయి ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉధృతంగా విస్తరిస్తున్న కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది రాష్ట్రంలో నిన్న పరీక్షించగా ఇందులో పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది రాష్టంలో ఒక్కరోజులో పదివేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించడం తొలిసారి ప్రభుత్వం గత రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల వల్ల టెస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు మరిన్ని వివరాలు మా యాదగిరి ప్రతినిధి సుప్రశాంతి అందిస్తున్నారు కొనసాగుతోంది మరోవైపు కరోనా టెస్టుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది నిన్న ఒక్కరోజే ఇరవై నాలుగు గంటల్లో పదివేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు ఇరవై నాలుగు గంటల్లో పదివేలకు పైగా పరీక్షలు నిర్వహించడం రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిసారి ఇది సాధ్యమైంది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల వల్ల అధికారులు భావిస్తున్నారు ఈ టెస్టులను ప్రవేశపెట్టడం వెనుక రెండు కారణాలు మనకి బలంగా కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసి ప్రతిపక్షాల విమర్శలు రాష్ట్రంలో అనుకున్న రీతిలో అనుకున్న స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదు అందువల్ల ఎక్కువ కేసులు బయటకు రావటం లేదు అందువల్ల పేషెంట్స్ని ఐడెంటిఫై చేయటం వారిని ఐసోలేషన్ పంపించడం అది జరగకపోవటం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతోందని వారు వాదిస్తున్నారు కరోనా నిర్ధారణకు ఉపయోగించి ఆర్సీపీ పీటీఆర్లో టెస్ట్ రిజల్ట్ రావడానికి రెండు మూడు రోజులు పడుతుంది దీనివల్ల కరోనా పేషెంట్స్ని గుర్తించి వారిని ఐసోలేషన్ ఇంజక్షన్ పంపించడం ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ జాప్యం జరుగుతున్నాయి సో ఈ రెండు కారణాలతోటి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రవేశపెట్టి వీలైనంత త్వరగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి కరోనా పేషెంట్లను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు అనుగుణంగా ముందు ప్రయోగాత్మక పద్ధతిలో హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో మూడు జిల్లాల్లో ఈ టెస్టులు జరపాలని నిర్ణయించింది ఇందుకు గాను దాదాపు రెండు లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కి కిట్లను కూడా సమరు సమకూర్చుకుంది ముందుగా ఈ మూడు జిల్లాల్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఈ టెస్టులు జరపాలని నిర్ణయించారు ఈ టెస్ట్ సెంటర్స్కు వచ్చే పేషెంట్లలో కనీసం పది శాతం మందికైనా ఈ టెస్టులు నిర్వహించాలని అధికారుల ప్రయత్నం ఈ విధంగా గత రెండు రోజులుగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నాయి అందువల్ల నిన్న ఒక్కరోజే మొత్తం మీద ఆర్సీపీటీఆర్ టెస్టులతో కలిపి మొత్తం మీద పదివేల పైగా కరోనా టెస్టులు నిర్వహించారు ఇది యాంటీ ర్యాపిడ్ జెన్ టెస్టుల వల్లే సాధ్యమైందని అధికారులు భావిస్తున్నారు ఈ టెస్టులను రానున్న రోజుల్లో జిల్లాలకు కూడా విస్తరించి అక్కడ కూడా జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ టెస్టులు రిజల్ట్ రావడానికి కేవలం ముప్పై నిమిషాలు పడుతుంది అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ ఈ యాంటీ ర్యాపిడ్ జెన్ టెస్టు అయ్యే ఖర్చు కూడా ఈ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించవలసిన లేదు అయితే నెగిటివ్ వచ్చిన పేషెంట్స్కి తిరిగి నిర్వహిస్తారు కరోనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి పరీక్షలు నిర్వహించేందుకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు తోడ్పడతాయని హెల్త్ డిపార్ట్మెంట్ భావిస్తోంది కెమెరామెన్ వేణుతో కలిసి సుప్రశాంతి ఫర్ డీడీ న్యూస్ హైదరాబాద్ దేశంలో కరోనా కేసుల సంఖ్యలో రోజురోజుకి కొత్త రికార్డులు నమోదవుతున్నాయి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో ఇరవై ఏడు వేల నూట పద్నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల ఇరవై వేల తొమ్మిది వందల పదహారుకు చేరింది ఐదు వందల పంతొమ్మిది మంది చనిపోయారు వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల ఏడు మంది చికిత్స పొందుతుండగా ఐదు లక్షల పదిహేను వేల మూడు వందల ఎనభై ఆరు మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం తెలిపింది కరోనాతో ఇప్పటివరకు ఇరవై రెండు నూట ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తుంది గత ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయిలో అరవై ఐదు ఐదు వందల యాభై కేసులు నమోదయ్యాయి ఇక ఇప్పటివరకు కరోనాతో ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల నాలుగు మరణాలు చేసుకోగా కేసుల సంఖ్య కోటి ఇరవై రెండు లక్షలు దాటింది వచ్చే ఏడాది ప్రారంభంలోనే కోవిడ్ కు టీకా అవుతుందని సీఎస్ఐఆర్ ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ కె జోర్హాట్ పార్లమెంటరీ స్థాయి సంఘానికి తెలిపారు ఈ సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ నేతృత్వం వహిస్తున్నారు మార్చిలో దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఈ కమిటీ సమావేశం కావడం ఇదే మొదటిసారి కోవిడ్ నైన్టీన్ విషయంలో ప్రభుత్వం సన్నద్ధతపై తాజా సమావేశంలో సమీక్ష జరిగింది స్థాయి సంఘాలు భేటీలు పునఃప్రారంభం కావడంపై ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు కరోనా మహమ్మారి వల్ల స్థాయి సంఘాల సమావేశాలపై ప్రభావం పడిందన్నారు మరోవైపు వర్చువల్ సమావేశాలను నిర్వహించడానికి అనుమతినివ్వాలని వెంకయ్యనాయుడిని జయరాం రమేష్ ట్విట్టర్ ద్వారా కోరారు ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ముంబైలోని ధారావిలో కోవిడ్ నైన్టీన్ ను నియంత్రించిన తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసల జల్లు కురిపించింది సమిష్టి చర్యలు సమర్థమైన నాయకత్వం ప్రజల భాగస్వామ్యంతోనే ధారావిలో వైరస్ను అదుపులోకి తీసుకురాగలిగామని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదానాం గెబ్రియేస్ అన్నారు ముంబై వంటి మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే ధారావిలో కరోనా లక్షణాలు గుర్తించడం పరీక్షల నిర్వహణ చికిత్స తదితర అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని వైరస్ వ్యాప్తి అడ్డుకోగలిగారని అన్నారు ఇటలీ స్పెయిన్ దక్షిణ కొరియా దేశాల్లో కూడా సమిష్టి కృషితో సరైన చర్యలు తీసుకోవడం వల్లే కోవిడ్ అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కోవిడ్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హెచ్చరించారు సిలిండర్లను బ్లాక్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తుండటంతో సంబంధిత అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు ఆసుపత్రులపై తనిఖీల కోసం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ ప్రజారోగ్య శాఖ ఎక్స్ప్లోజివ్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్లతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం ఈ ఏడాది మహిళలు బాలికలు ఆరోగ్యం వారి హక్కుల రక్షణ ఇతివృత్తంగా తీసుకుని ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అధిక జనాభా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జనాభా పెరుగుదల ఫలితంగా జరిగే పరిణామాలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ముప్పై సంవత్సరాల నుండి మన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై పదకొండు నాటికి ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లు దాటింది ఈ రోజున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యకలాపాలు నిర్వహిస్తారు తద్వారా ప్రజలకు అవగాహన ఏర్పడి జనాభాను నియంత్రించవచ్చు అనేది అభిప్రాయం ప్రపంచంలోని అనేక దేశాల ముందు జనాభా పెరుగుదల పెద్ద సమస్య రూపంలో ఉంది జనాభా పెరుగుదల ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా మారింది భారతదేశంలో కూడా జనాభా పెరుగుదల అనేది సమస్యగా ఉంది దేశంలో కుటుంబ నియంత్రణ లేకపోతే నేడు మన జనాభా మూడు వందల ఏడు కోట్లకు పైగా ఉండేదని నిపుణులు అంచనా వేశారు వార్తలు ముగించే ముందు హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ తో కలిసి పలే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించుకోవాలని కేంద్ర మంత్రి ఆకాంక్ష నాలుగు రెట్ల వేగంతో జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి కోట్ల రూపాయల వ్యయంతో స్కైవేల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ వెల్లడి దేశవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆవేదన ఆర్థిక స్థిరత్వానికి చర్యలు చేపట్టామని వెల్లడి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఇంట్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఉచితంగా ఐసోలేషన్ కిట్లు జిహెచ్ఎంసీ పరిధిలో నిన్న ఒక్కరోజే పదివేలకు పైగా కరోనా పరీక్షలు పన్నెండు పాయింట్ మూడు నాలుగు శాతం మాత్రమే పాజిటివ్ నమోదు రాష్ట్ర వ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కోవిడ్